కేసులు మరణాలు భారీగా నమోదవుతుండడంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది। కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి 9 రోజుల పాటు స్థాయి లాక్డౌన్ పూర్తి స్థాయి లాక్డౌన్ విధించింది। దీంతో ఉదయం నుంచే రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి। పూర్తి స్థాయి లాక్డౌన్ ఈ నెల 16 వరకు అమల్లో ఉంటుందని సీఎం పినరై విజయన్ ప్రకటించారు। లాక్డౌన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసర విధులకు హాజరయ్యే వారికి మినహాయింపు ఇచ్చారు। అదే విధంగా రేషన్ షాపులు మెడికల్ దుకాణాలు పెట్రోల్ బంకులు తెరిచే ఉండనున్నాయి। బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేయనున్నాయి। ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేశారు। రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 38460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। करोना केसुलु मरणालु भारीगा नमोदवुतुंडडंतो केरळ प्रभुत्वं अप्रमत्तमैंदि। करोना व्याप्तिनि निलवरिंचडानिकि नेटि नुंचि 9 रोजुल पाटु पूर्ति स्थायि लाक्डौन् विधिंचिंदि। दींतो उदयं नुंचे रोड्लु निर्माणशंगा मारिपोयायि। पूर्ति स्थायि लाक्डौन् ई नेल 16 वरकु अमल्लो उंटुंदनि सीएम पिनरै विजयन् प्रकटिंचारु। లాక్డౌన్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు అత్యవసర విధులకు హాజరయ్యే వారికి మినహాయింపు ఇచ్చారు। అదే విధంగా రేషన్ షాపులు మెడికల్ దుకాణాలు పెట్రోల్ బంకులు తెరిచే ఉండనున్నాయి। బ్యాంకులు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పని చేయనున్నాయి। ప్రజా రవాణాను పూర్తిగా బంద్ చేశారు। రాష్ట్రంలో నిన్న ఒక్క రోజే 38460 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి। For more updates, please subscribe 99TV Telugu.